అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మీరు అప్పుడు మాట్లాడిన వ్యవస్థలు లేడైనా అవి ఆపాదించారు. వాటిని అప్రూవ్ చేసుకోవడానికి పడుతున్న తంటాలు అదే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తీర్పులు ఇస్తే జరుగుతాయి. ఎవరైనా అది అంత అధితం కాదు. ఇది వ్యవస్థ, నువ్వే సంతకం పెట్టావు, ఇక్కడ నువ్వే ఆర్డర్ ఇచ్చావు. ఒకే మనిషికి నాలుగు ఉద్యోగాలు ఇచ్చావు, నాలుగు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వదా? నలుగురు లేదా? సెక్రటరీ, డైరెక్టరు, సీఎం అడ్వైజరు, రిలీజ్ ఇచ్చే ఇది నలుగురు ఒకే మనిషా? ఇది అర్థం అవ్వట్లేదు. ఇది సినిమా యాక్షన్, డబుల్ పర్సన్లు, మూడేసి పాత్రలు, నాలుగేసి పాత్రలు చేయడానికి ఎవరికంటే ఇన్ఛార్జ్ చేస్తారు? అదే నాలుగేసి పాత్రలు ఎవడో నవ్వుతాడు అంటే ఏదో స్వార్థం ఉండబట్టే కదా. ఇక్కడ నాలుగేళ్ళు చేసి ఎన్నికల ముందు, నాలుగేళ్ళు చేసి ఎన్నికల ముందు ఇందా చెప్పాను, బ్రదర్ అడిగాడు, చెప్పాను. ఏం చెప్పాను? ఇనిషియేషన్ చేసి కేసు దాన్ని దర్యాప్తు చేస్తున్నప్పుడు న్యాయస్థానంలో పోయి స్టేలు తెచ్చుకొని ఉన్న సాంకేతిక పరిణామ లోపాలతో స్టేలు తెచ్చుకోబట్టి ఆలస్యమైంది. 50 సంవత్సరం ముందే వచ్చేవి ఇవన్నీ. నువ్వు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఎందుకు వచ్చాయండి? ఇవన్నీ నువ్వు స్టేలు తెచ్చుకోబట్టి, స్టేలు తెచ్చుకోకపోతే ఒకటి ఒకటి అప్పుడు అప్పుడే తెచ్చుకోకపోతే ఇప్పుడు ఇప్పటికి ఆర్గ్యుమెంట్ అయిపోయి అమ్మ లేదు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదని బయటకు వచ్చిద్దరు, లేదా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా కూరుకుపోయాడు. మేము చెప్తున్నాం ఇన్వాల్వ్మెంట్ ఉందని. 100% ఈయనే దోపిడీదారుడు, ప్రధాన సొత్తుదారుడు ఈయనే, ప్రధానంగా దోపిడీదారుడు ఈయనే, అంత తింది ఈయనే అని చెప్తున్నాం కదా. ఇంకా అది మొహమాటం ఏంటి? ఎవరుంటాడు? మాకు ఎవరు ఏ వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు. ఎవరుంటే వాళ్ళు, పార్టీతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. అంత మాకు మాకు సంబంధం అంతా వ్యవస్థతో, మాకు వ్యవస్థతో సంబంధం. వ్యవస్థలో అంత వ్యవస్థలే అంతే అంతే. మాకేం లేదే, మాకెందుకు వ్యక్తిగతంగా? బాబు చంద్రబాబు నాయుడు వాడు మాజీ ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 అంతకుముందు చేశాడు చాలా స్కామ్లు మనకు తెలుసు. అన్నిట్లో మేనేజ్ చేసుకుని ఎది చేసుకుని ఇది చేసుకుని ఏలే స్కామ్లో చూసాం మనం. సాక్షాత్తు ఆయన పేరు పొడిగించినా అన్నారు. సరేలే, చెప్పాను ఇందాక ఒక సమయం చెప్పాను కదా, పాత సినిమా ఉంది, పూర్వం సినిమాల్లో దొరుకుతుంది దొంగ, దొరకపోతే దొరని అలాగే దొరకున్నావు నేను నిప్పులాగా అటు ఇటు అని ఏమైంది? అతన్ని ఒక విషయంలో మెచ్చుకోవాలండి. ఏడు తెస్తా, ఎంత తప్పు చేయంత దొంగ చేయంతో తినేసినా సరే అమ్మో కాదు నేను అనుకుని తిరిగి మళ్ళీ కింద పడినా మీద పడి బంతి కొడితే అన్నింటి లిగిస్తాడు. కొంతమంది అయితే అమ్మ ఇంత లిక్కిపోయారా బాగోదు సైక్లాజ్ కానీ డల్ అయిపోతారు. ఇది దీంట్లో డల్నెస్ లేదు ఇంకా నిజంగా ఆడితే మనిషికి అది ఇంత తప్పు చేసి ఇంత తినేసి ఇంత దోపిడీ చేసి అంటే మీ మీద చెప్తాం. అంతిమంగా న్యాయానిది ధర్మానిది విజయం. ఈ మాట మా ముఖ్యమంత్రి ప్రతి సభలో చెప్తుంటారు. అంతిమంగా న్యాయాన్ని ధర్మానికి విజయం అని చెప్పి ప్రతి మీడియా చెప్తారు. ఈ దుష్ట చతుర్థి ఉన్నందుకల ఏం చేసినా సరే ధర్మానిది విజయం, న్యాయాన్ని విజయం. మా ముఖ్యమంత్రి చెప్తాం, ఆయన చెప్తున్న మాటలే మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు. అది